హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ కళావతి టుడే మన రెసిపీ వచ్చేసి చింతపండు పులిహార కొన్ని టిప్స్ పాటిస్తూ పులిహోరను తయారు చేస్తే సూపర్ ఎమ్మీగా ఉంటుంది పండగ సీజన్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పులిహార తయారీ విధానము చూద్దాము ముందుగా వంద గ్రాముల చింతపండును అరగంట ముందుగా నీళ్ళల్లో నానబెట్టుకోవాలి అరగంట తర్వాత చిక్కటి గుజ్జులాగా బాగా పిండాలి పిండిన పులుసును స్టవ్ మీద పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిలు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని పులుసు దగ్గరయ్యే వరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసి పులుసుని పక్కన పెట్టుకొని చల్లారినివ్వాలి ఆ తర్వాత రైస్ని ముందుగానే కొంచెం పొడి పొడిగా ఉడికించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి అన్నం కొంచెం వేడిగా ఉన్నప్పుడే అన్నంలోకి కొంచెం కరివేపాకు నాలుగు స్పూన్లు జీలకర్రను నలిపి వేసుకుంటే ఫ్లేవర్స్ వేడి అన్నానికి బాగా పడతాయి ఒకసారి బాగా కలుపుకొని రెండు స్పూన్లు తెల్ల నువ్వుల పొడిని వేసుకోవాలి ఆ తర్వాత చింతపండు గుజ్జు వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత సాల్టు పులుపు సరిపోయాయో లేవో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత పోపు కోసం కళాయిలో నాలుగు స్పూన్లు ఆయిల్ వేడయ్యాక పోపు గింజలు నాలుగు స్పూన్లు వేరుశనగ విత్తనాలు వేసుకొని కొంచెం వేగనిచ్చి ఒక స్పూన్ ఆవాలు నాలుగు స్పూన్లు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేగనిచ్చి స్టవ్ కట్టేసి పోపుని పులిహోర అన్నంలోకి వేసుకొని కలుపుకోవాలి మన టేస్టీ ఎమ్మె ఎమ్మి పులిహార రెడీ అయింది ఈ టిప్స్ని పాటిస్తూ మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ సూపర్గా ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ ఇష్మార్ట్ కళావతిని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మా వీడియోలను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఫేస్బుక్ పేజ్ ఇష్మార్ట్ కళావతిని ఫాలో అవ్వండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు